ఇక్కడ మన సాక్షి పేపర్లో చూసుకుంటే ఇక్కడ మనకు సింగరైన్లో దోపిడీని సాధించమని ఇక్కడ మనకు బై డిప్యూటీ సీఎం బట్టి విక్రమంగా చెప్పడం జరుగుతుంది బొగ్గు బ్లాక్లో ఇతర సంస్థలకు వెళ్లకుండా చూస్తాం సింగరేణిలో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అధికారంలోకి రాగానే ఉత్తర్వులు జారీ చేశాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొత్తగూడెంలో టెన్ పాయింట్ ఫైవ్ మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభం కొత్తగూడెంలో టెన్ పాయింట్ ఫైవ్ మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించి ఇక్కడ మనకు బట్టి విక్రమార్క మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే సింగరేణిలో శ్రమదోపిడి సహించమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది బొగ్గులు బ్లాక్లో ఇతర సంస్థలకు వెళ్లకుండా చూస్తాం స్థానికులకే ఇక్కడ మనకు ఎనభై శాతం ఉద్యోగాలు ఇక్కడ వచ్చే విధంగా ఇక్కడ మనం చేస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదే విధంగా సింగరాణి సంస్థ అభివృద్ధి కార్మికుల సంక్షేమాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఇంతకాలం కార్మికులు శ్రమదోపిడీకి గురైయారని ఇకపై శ్రమదోపిడికి సహించేది లేదని డిప్యూటీ మట్టి విక్రమ గారు అన్నారు బద్ద్రాది కొత్తగూడెం జిల్లాలో కేంద్రంలోని రామవరంలో నలభై ఆరు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన టెన్ పాయింట్ ఫైవ్ మెగావాట్ల సోలార్ పవర్ పాయింట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరితో కలిసి ఈయన మట్టి విక్రమకారు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరాణి సంస్థ తెలంగాణ మణిహారంగా నిలవడమే కాక అనేక పరిశ్రమ నిరుణ్ణి నిర్వహణకు ఆధారంగా మారిందని చెప్పాడు ఇక్కడ ఏంటంటే సింగరేణి సంస్థ మన యొక్క తెలంగాణ యొక్క పరిహారంగా నిలబడే కాక ఇక్కడ ఇతర సంస్థలకు కూడా ఇక్కడ మనకు మన ఆధారంగా మారింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం చిత్రంలో చూసుకోవచ్చు సోలార్ ఫ్లవర్ ప్లాంట్ వద్ద ఇక్కడ బట్టి తుమ్మల ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్నారు చిత్రంలో ఇక్కడ ఏంటంటే సింగరేణి నియామకాలకు సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళకు పంపిస్తూ ఇటీవల జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు ఇంతకుముందు గతంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే నలభై సంవత్సరాలకు పెంచాం జరుగుతున్నది అదేవిధంగా స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు ఇక్కడ కల్పిస్తున్నామని ఇక్కడ మన బట్టి విక్రమార్క చెప్తున్నారు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాలుగు వందల నలభై ఒక్క మందికి ఉద్యోగాలు ఇచ్చామని అదేవిధంగా గత రెండు రోజుల క్రితం నాలుగు వందల అరవై నాలుగు ఉద్యోగాల భర్తీకి సర్కులర్ జారీ చేశామని చెప్తున్నారు అదేవిధంగా సింగరేణి ఖాళీ స్థలాల్లో కూడా సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక తయారు చేస్తున్నామని ఇక్కడ వివరించడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన విధంగా గృహజ్యోతి పథకానికి కూడా ఇక్కడ మనకు ఈ సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అనేది ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మర్ కూడా స్పష్టం చేయడం జరిగింది